హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఈరోజు తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అండి దీన్ని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామా ముందుగా దీనికి కావలసిన పదార్థాలు కర్రీ తయారు చేసుకోవడానికి టమాటా ముక్కలు ఒక కప్పు ఉడికించుకునే ఎగ్స్ ఐదు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి చీలికలు నాలుగు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఈ కర్రీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ముందుగా మనం ఉడికించుకుని ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ ఉప్పు కారం పసుపు మన ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఉడికించుకుని ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఎగ్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కళాయిలోనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను అలాగనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా మంచి కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు దీనిలో కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మన ఆల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్ని టమాటా ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మన ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయాయి కదండీ ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చెక్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కల్లో నుంచి ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసింది కదండి అంటే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత టమాటా ముక్కలను చక్కగా ఉడికిపోయి కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చేసింది కదండి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా మన కర్రీకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మసాలాలంతా కర్రీలో చక్కగా కలిసిపోయాయి కదండి ఇప్పుడు ఉడికించుకొని ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ కర్రీలో కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు ఎగ్స్కి పట్టేలాగా ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్